హ్యాపీ దంతరాస్. ఇవాళ దీపావళి ముందు రోజు అంటే నరక చతుర్దశి ముందు రోజు అన్నమాట. సో దీపావళి టోటల్గా 5 డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఇవాళ ఫస్ట్ డే కాలలక్ష్మీ పూజ, ఇంకా కుబేరుని పూజ కూడా చేస్తారు. అంటే ఇవాళ పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇవాళ పుట్టారనమాట. సో పాలకడలి నుంచి లక్ష్మీదేవి వచ్చేటప్పుడు గోల్డ్ బిందెని పెట్టుకొని వస్తారు. సో ఇవాళ మనం కంపల్సరీ 1 గ్రామ్ గోల్డ్ అన్న కొనుక్కుంటే మంచిది అనేది ముందు నుంచి వస్తున్న ట్రెడిషన్. ఇప్పుడు మనం రొటీన్గా టైం కన్స్టెంట్ ఉందో దేని వల్లనో టీ లైట్ క్యాండిల్స్ యూజ్ చేస్తాం కదా, బేసిక్గా నేను కూడా అదే యూజ్ చేసేదాన్ని. బట్ ఈసారి కాస్త వెరైటీగా ట్రై చేద్దామని చెప్పి వాటర్ ఫ్లోటింగ్ క్యాండిల్ని ట్రై చేశాను. బాగుంది కదా. సో ప్రొసీజర్ కూడా చాలా సింపుల్ అనమాట. ఈ కప్స్ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను. లైటింగ్కి, దీపం లైటింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. దీపం లైటింగ్తో మనకు కంటి చూపుకు కూడా మంచిదని చెప్తారు. సో అందుకే కంపేర్ టు క్యాండిల్ దీపం వెలిగిస్తే మంచిది. అయినా దీపావళిలోనే దీపం ఉంటుంది. సో క్యాండిల్ కాకుండా దీపం వెలిగించడానికి ట్రై చేయండి. సో వీటికి ఏం కొత్తగా కొనక్కర్లేదు. మన ఇంట్లో ఉన్న పాత పూసలు ఏవైనా ఉంటాయి కదా, ప్రీవియస్ లైట్స్ అలా యూజ్ చేయనివి. సో అవన్నీ కట్ చేసేసాను నేను ఫస్ట్. సో అన్నిట్లో అవి ఫిల్ చేసేసాను. బయట చమ్కీస్ అలా దొరుకుతాయి కదా, సో అవైనా వేసుకోవచ్చు. ఏదో ఒకటి జస్ట్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అన్నిట్లో పూసలు అవి వేసేసాక వాటర్ తీసుకుంటున్నాను. నేను దీంట్లో 80% వరకు వాటర్ ఫిల్ చేస్తున్నా ప్రతి కప్లోను. ఇప్పుడు ఏదో ఒక థిక్గా ఉన్న ప్లాస్టిక్ కవర్ తీసుకోండి, లేకపోతే మనం బిర్యానీ అలా పార్సల్ తెచ్చుకుంటాం కదా, దానిపైన వచ్చేదైనా సరే తీసుకోవచ్చు. దాన్ని జస్ట్ ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పువ్వొత్తి కానీ అలా కానీ చేసుకోవాలి. కింద కాస్త బేస్ వస్తే బెటర్ అనమాట. అది కాక లెంత్ కూడా కాస్త పెద్దదిగా చేసుకోవాలి, మనకు పై వరకు రావాలి. సో ఏదైనా పెన్ క్యాప్ తీసుకొని ఆ ప్లాస్టిక్ కవర్కి హోల్ చేసేసి దాంట్లో నుంచి ఇలా పెట్టేసుకోండి. సో ఇప్పుడు ప్రతి కప్లో నేను కాస్త ఆయిల్ పోస్తున్నాను, అది మన ఇష్టం అండి. నేనైతే చాలా తక్కువ వేసాను. సో మనం ఆయిల్ క్వాంటిటీని బట్టి అది మినిమం 1/2 to 2 hours వరకు వెలుగుతుంది. నేనైతే జస్ట్ కాస్త మాత్రమే వేశాను. సో ఇప్పుడు ముందు రెడీ చేసుకున్న ఒత్తుల్ని వాటిలో ప్లేస్ చేసేస్తున్నాను. వాటికి కాస్త ఆయిల్ మనం పూసుకోవాలన్నమాట, ఎందుకంటే డైరెక్ట్ వేసేసామనుకోండి వాటర్లో డిప్ అయిపోయి సరిగ్గా వెలగవు. సో ముందే దానికి కాస్త ఆయిల్ పూస్తున్నాను. సో ఇప్పుడు రెడీ నేను. సో ఇదంతా సెట్ చేసేసుకున్నాను. ఇంకా సో రెడీ ఇప్పుడు వాటర్ క్యాండిల్స్.